హలో అందరు బాగున్నారా? సో ఈరోజు మేము రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నామంటే, యాక్చువల్లీ నిన్న నైట్ నుండి పిల్లలు బాగా సతాయిస్తున్నారు. వాళ్ళు ఏదో గేమ్ చూసారంట. ఏం గేమ్ నాన్న అది? ఎక్కడ చూసారు అది? వీళ్ళు కేసీ రేచల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్, అది ఫాలో అవుతా అంటారు. అన్ని కొత్త కొత్త గేమ్స్ అలా ఆడుతూ ఉంటారు అన్నమాట. యా ఛాలెంజెస్ అన్నీ. సో ఇలా చూస్తూ ఉంటారు. అడిగారు నాన్న, అమ్మ ఇది ఈ గేమ్ మనం కూడా ప్లే చేద్దాము అని చెప్పేసి. సో 4 డేస్ నుంచి సతాయిస్తూనే ఉన్నారు అనుకోండి, బట్ నిన్న నైట్ నుండి ఎక్కువ అయిపోయింది. సో ఇంకా సరే వెళ్ళి దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని, ఐటమ్స్ అన్ని తీసుకొని వద్దామని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్దాం అనుకున్నాము. నేను మీకు వీలైతే షాప్లో వీడియో తీసి చూపిస్తాను ఏం ఐటమ్స్ కొన్నామని చెప్పేసి. నెక్స్ట్ మన ఛానల్లో ఛాలెంజింగ్ వీడియో కూడా వస్తుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. ఇది ఛాలెంజ్ అనేది మన ఛానల్లో ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాము, చాలా ఫన్నీగా ఉంటుంది. ఫస్ట్ అది కూడా కిడ్స్తోనే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఓకే, లెట్స్ సీ ఎలా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. షటిల్ కూడా ఆడదాము, వీళ్ళకి షటిల్ రాదనమాట, అడుగుతున్నారు నేర్పించమని చెప్పేసి. సో చూడాలి అది కూడా. వీళ్ళైతే ఇక్కడ అంటే క్లాసెస్ పంపిస్తే ఇంకా బెటర్, వాళ్ళు బాగా నేర్చుకుంటారు. బట్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మళ్ళీ కొత్త వేరియంట్ అంటున్నారు, చూడాలి ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇంకా లేట్ చేయకోకుండా మనం బయలుదేరదాము, తర్వాత మీకు అక్కడ వీలైతే వీడియో అయితే తీస్తాను. బాయ్ బాయ్, క్యాచ్ యు లేటర్. వావ్, సూపర్గా ఉంది నాన్న బన్నీ, ఎలా గీసా? ఇది వచ్చేసి మేము స్టార్ట్ అవ్వడానికన్నా ముందన్నమాట, మార్నింగే తను ఇది పెట్టుకొని ఐప్యాడ్లో చూసుకుంటూ ఇలా డ్రా చేసింది బన్నీని. ర్యాబిటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ డ్రా చేస్తా ఉన్నారనమాట. సో ఇది బాగా వచ్చింది కదా, తను గీసేటప్పుడు నేను చూసాను అనమాట, చాలా బాగా వచ్చింది. స్వీటీ గాడు వేసిన బన్నీ చాలా క్యూట్ క్యూట్గా ఉంది బన్నీకి. హనీకి ఇది వచ్చేసి మా సొసైటీలో బనానాస్ అనమాట, ఇవి బాగా 2 గెలలు బాగా వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్క హౌస్కి ఇలా 3 బనానాస్ అయితే ఇచ్చారు. రా బనానా చాలా బాగున్నాయి, అంటే మంచి సైజ్ వచ్చాయి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు కర్డ్ మేకర్ అని చెప్పేసి, అది గ్రీన్ కలర్ది రిటర్న్ చేసేసి నేను పింక్ కలర్లో ఉండే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది కర్డ్ అయిపోయింది, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ దీంతోపాటు పక్కన ఎగ్ బాయిలర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీకు కర్డ్ ఎలా అయిందో నేను చూపిస్తాను. సో చూసారా, బాగా అయింది కర్డ్, బయటికి తీసి చూపిస్తాను. బాగా అయింది కదా, కొంచెం వాటరీగా ఉంది. చూసారా, బాగా అయింది పెరుగు. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ ఒకటే మనకు ఇందులో ఫిట్ అవుతుంది. సో ఇందులో కర్డ్ అంతా వేరే బౌల్కి మనం షిఫ్ట్ చేసినప్పుడు కర్డ్ అంతా ఇంత గడ్డలాగా ఉన్నదన్నమాట, అంటే థిక్గా. సో అంత లూజ్ అయిపోతుంది. ఇలాంటి ఎక్స్ట్రా బౌల్స్ ఎక్కడన్నా దొరికితే ఒకవేళ తీసుకోవాలి, అదర్వైజ్ ఇది చాలా బాగుంది. కర్డ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది పాలు వచ్చేసి నేను మా ఇంటి దగ్గరికి వచ్చి వేసారు అనమాట అబ్బాయి. సో వాళ్ళ మధ్య బాగా నీళ్లు కలుపుతూ ఉన్నట్టున్నారు, అందుకనే పెరుగులో కూడా బాగా వాటర్ ఎక్కువైపోయినాయి. అదే మనం ప్యాకెట్ పాలతో చేసినా కానీ బాగా వస్తుంది. సో ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము.
సో ఫస్ట్ వచ్చేసి మేము వీళ్ళకి కావాల్సిన షాపింగ్ అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. అంటే అది కొంచెం మాకు నియర్ బైయే ఉంటాయి షాపు. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ షాప్కి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్లోనే ఇలా శాంటా అది ఒకటి పెట్టారనమాట, గిటార్ అలా పట్టుకొని వీళ్ళు దాంతో ప్లే చేశారు. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి పైన ఫ్లోర్లో ఉన్నాయి. సో పైన వెళ్ళేటప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట, గార్లాండ్స్, ఫ్లవర్ వేజ్ ఇవన్నీ చాలా బాగున్నాయి చూడ్డానికి. ఏంటి టూ సెట్స్? అవి సేమ్ మోడల్ టూ సెట్స్ ఉన్నాయి. ఇదేంటి పైనాపిల్? క్రిస్మస్ ట్రీ. ఇది పైనాపిల్? అది పైనాపిల్. చూసుకోకపోతే ఫస్ట్ షాప్లోకి రాగానే వీళ్ళ కళ్ళన్నీ పాపెట్ మీద పడ్డాయి అన్నమాట. సో ఫస్ట్ అవి కాదు, మీకు గేమ్కి సంబంధించినవి అవి చూడండి, దానికి ఏమేమి కావాలో అని చెప్పేసి చెప్పాను. సో ఇంకా వాటి కోసం చూస్తూ ఉన్నాము. అండ్ ఇలా ఇటు సైడ్ నాకు మంచి షో పీసెస్ అయితే కనిపించాయి, చాలా బాగున్నాయి క్యూట్గా. అంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు వరకు చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏదన్నా మనకి బర్త్డేస్ కానీ ఏదన్నా మ్యారేజ్ యానివర్సరీ కానీ ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఎవరికి గిఫ్ట్కి ప్రజెంట్ చేయొచ్చు, చాలా బాగున్నాయి. అండ్ ఇంట్లో హోమ్ డెకర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇటు సైడ్ కిడ్స్కి కార్స్. సో మొత్తానికి ఇందులో అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో పిల్లలు ఇంకా వాళ్ళకు సంబంధించిన ఐటమ్స్ చూస్తూ ఉంటే ఇలా నేను ఈ వీడియో చిన్నగా వీడియో ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఫోటో ఫ్రేమ్స్, చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసరికి కొన్ని రీజనబులే అనిపిస్తుంది, కొన్ని మాత్రం కాస్ట్ ఎక్కువనే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కాక్స్, అలాగే కొన్ని సాఫ్ట్ టాయ్స్, మన క్యారమ్ బోర్డ్ కాయిన్స్, డైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి చాలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. అండ్ ఇటు సైడు డిన్నర్ సెట్స్, కొన్ని ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది 90 ఉంది, స్మాల్ సైజ్ 70 ఉంది. ఈ 70 ఇది ఈ సైజెస్. ఇది కూడా 70, 75, 70. ఇది 90. ఏమేం కావాలమ్మా మీకు గేమ్కి? బెలూన్స్ ఏ కలర్ కావాలి? ఇవి మల్టీ కలర్స్? ఇక్కడ ఉన్నాయి మల్టీ కలర్స్, తీసుకో. అది తీసుకో. దాంట్లో రెడ్ ఉంటాయి, ఇదిగో అన్ని కలర్స్ ఉంటాయి. సేమ్ ఉన్నాయి. సరే ఇంకా ఇంకా చాలు బెలూన్స్. ఇంకేం కావాలి? ఇవా? ఇంకా అంతేనా? ఆ పాపిట్స్ వద్దులేనన్న, ఆన్లైన్లో చూద్దాము. ఇది చిన్న సైజు, ఇది 650 అంటున్నా, రెండు ఉన్నాయి అందుకే ఆన్లైన్లో చూద్దాంలే ఇవి. ఓకేనా? ఇది వద్దులే, ఆ ఒకటి తీసుకో బెలూను. ఇంకా అది ఇంకేం కావాలి? ఇంక అంతే కదా? ఏంటో చెప్పు పద చూడు. అయితే ఇంకెళ్దాం ఇంటికి, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇంకేం కావాలి చెప్పవే. వాటర్ బాంబ్స్. ఇంకా
సూపర్ ఉన్నావు, బాగా పెట్టుకో. తీసేసి ఇంకా ఓకే, షాపింగ్ అయిపోయిందా? వెళ్దామా ఇంకా? సాటిస్ఫాక్షన్ సాటిస్ఫై అయినావు మొత్తానికి? ఓకే, ఆడ పెట్టినా నాది ఏం బాగాలేదులే. నువ్వు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి? పాపిట్ గెలిచిన వాళ్ళకి పాపిట్ కొనిస్తాను. ఓకేనా? మాకే ఉంచుకోవచ్చు పాపిట్, మాకు వద్దులే అమ్మా, మీ ఇద్దరికే చాలు. రవి గెలిస్తే మనమైనా పెట్టుకోవచ్చు అంట. అవునా? వద్దులే, నాకు నాన్నకేం వద్దులే. అవి వద్దునన్నా, నేను విన్ అయినాక నేను ఆర్డర్ ఇస్తాను ఆన్లైన్లో. ఓకేనా? వెళ్దామా. ఇందుకు ఎవరెవరు గేమ్లో పార్టిసిపేట్ చేసేది? అవును, ఎవరెవరు పార్టిసిపేట్ చేసేది? ఓన్లీ స్వీటీ అండ్ హనీ. స్వీటీ అండ్ హనీ అంతేనా? అవునా? మేమెందుకు, మేమేమన్నా చిన్న పిల్లలమా? అమ్మో నాకు భయం వేస్తుంది. సరే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అయ్యా మొత్తానికి షాప్కి వచ్చేసాము, వీళ్ళ కోరిక తీర్చేసాము, ఇవన్నీ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం అనమాట, వీళ్ళకి కావాల్సిన గేమ్కి సంబంధించినవి. సో మేము ఏం తీసుకున్నామంటే బెలూన్స్ అండ్ ఇది ఒకటి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, అండ్ వాటర్ బెలూన్స్ తీసుకున్నాం. వీళ్ళు పాపెట్ కూడా అడిగారు. పాపెట్ వన్స్ నేనేం చెప్పానంటే గేమ్ విన్ అయిన తర్వాత పాపెట్స్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తా అని చెప్పేసి. యాక్చువల్లీ షాప్లో కొంచెం కాస్ట్ ఉంది కంపేరింగ్ టు ఆన్లైన్లో. సో అది మా షాపింగ్ అయితే అయిపోయింది, బాయ్. మో స్వీట్ చూడు, దీన్ని పార్టీ పాపర్స్ అంటారు అంట, పార్టీ పాపర్. ఓకే, సో అది బూచి బూచి వచ్చేసి. సో ఓకే, సే బాయ్. సో ఇంకా మేము వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. పిల్లలు వాటర్ బెలూన్స్ కూడా తీసుకున్నారు. మరి వాటితో ఏం చేస్తారో, ఆ గేమ్ ఏంటో నాకు కూడా తెలియదు. వాటర్ బెలూన్స్తో యూజ్ చేసి ఏం చేస్తారో. సో మా ప్లాన్ ఏంటంటే ఈరోజు అంటే ఫస్ట్ షాప్కి వచ్చేసి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని సో దెన్ మళ్ళీ మేము మాల్కి వెళ్దామని అనుకున్నాము. సో ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మేము కిందకు వచ్చిన తర్వాత ఫస్ట్ మేము కింద ఏం చూడలేదు, డైరెక్ట్గా పైనకి వెళ్ళిపోయామన్నమాట షాపింగ్కి. సో కింద వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇలా హెయిర్ బ్యాండ్స్ అంతా పెట్టారు, క్రిస్మస్కి సంబంధించినటువన్నీ, ఇలా క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్కి అన్నీ ఉన్నాయి. ఈ హెయిర్ బ్యాండ్స్ చాలా బాగా అనిపించాయి నాకు కూడా. సో ఇవి పిల్లలు ఒక రెండు హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నారు, చాలా బాగున్నాయి. ఇలా స్ప్రింగ్ వచ్చి అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, చాలా బాగా అనిపించాయి. శాంటా ఓకేనా? శాంటా తీసుకో. సెంటు సెంటు సెంటు
ఇక్కడ చూసారా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో, అంటే చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్, ఇలా స్టార్ డెకరేషన్స్, చమ్కి వచ్చి ఇలా గార్లాండ్స్ లాగా ఉండేటివి, శాంటా క్యాప్స్, క్రిస్మస్ ట్రీ, ఇవి చాలా బాగున్నాయి. నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను, చూద్దాం. ఒకవేళ తీసుకుంటే మాత్రం కంపల్సరీ మీతో షేర్ చేస్తాను. నాకు ఈ చిన్న చిన్న శాంటాస్ బాగా నచ్చాయి, క్యూట్గా. షాప్లో ఎక్కువసేపు లేకోకుండా, అంటే త్వరగా త్వరగా మాకు కావాల్సినవి తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ ఇంట్లో పెట్టేసి మేము అక్కడి నుంచి మళ్ళీ మాల్కి వెళ్ళాము. ఆ వీడియో అంతా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మాల్లో కూడా క్రిస్మస్కి సంబంధించిన డెకరేషన్ అంతా బాగా చేశారు. అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ కూడా బాగా చేశారు. లోపల కొన్ని స్టాల్స్ కూడా పెట్టారనమాట, చాలా బాగుంది. నేను అది ఆల్రెడీ మీకు ఒకటి రీల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడ చూడకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీరు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే మీరు అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ మీకు మంచి ఫన్నీ వీడియోస్, ఇలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ రీల్స్, అలా కొన్ని కొన్ని పిక్చర్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. చిన్న చిన్న అప్డేట్స్ అనేటివి మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా అంతా అయిపోయింది మా షాపింగ్, ఇంకా బిల్లింగ్ అయితే వేపిస్తున్నాము. సో మా షాపింగ్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసినాము. సో వచ్చేటప్పుడు ఇవి తీసుకున్నారు పిల్లలు ఇద్దరు. బాగున్నాయి కదా, ఇలా అక్కడ స్ప్రింగ్ వచ్చి ఇలా ఊగుతూ ఉంటాయి రెండు. క్రిస్మస్కి అక్కడ పెట్టినారనమాట హెయిర్ బ్యాండ్స్, బాగున్నాయి అని చెప్పి రెండు తీసుకున్నారు పిల్లలు. షాపింగ్ అది అంతా మీకు నెక్స్ట్ వీడియోలో, ఒక ఛాలెంజింగ్ వీడియో లాగా ఒకటి వస్తుంది, అది కూడా చాలా ఫన్గా ఉంటుంది. సో అది కూడా మిస్ అవ్వకోకుండా చూసేయండి. సో ఈ వీడియో అయితే నేను ఇంక ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.